కాలీవుడ్ హీరో విశాల్ పేరు దక్కటే చాలా విశాలమైన మనసు ఉన్నవాడు. రీసెంట్ గా ఈ కుర్రోడికి కరోనా వస్తే జస్ట్ వారం రోజుల్లో తగ్గించేసుకుని మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసాడు. వారం రోజుల్లో తగ్గింది కాబట్టి డెఫినెట్ గా అది చాలా మందికి యూజ్ అవుతుంది, అందరికీ యూజ్ అవ్వాలి అనే ఒక సదుద్దేశంతో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ తమిళ్లో రిలీజ్ చేసి తమిళ్లోనే కాకుండా నా తెలుగు వాళ్ళకు కూడా ఉన్నారు, నా తెలుగు వాళ్ళు కూడా నా సినిమా చూస్తున్నారని తెలుగు వాళ్ళ కోసం కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో తను చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ కరోనా వస్తే భయం అనేది కంప్లీట్ గా తీసి పక్కన పెట్టేసేయాలి, ఎందుకంటే భయం వల్ల వచ్చే ఆ మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఇంకా మనం కుంగిపోతాం అంట. సో బేసిక్ గా ఆ భయం అనేది తీసి పక్కన పెట్టేశాక ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతి మెడిసిన్స్ వాడితే జస్ట్ తనకి ఎలాగైతే వారం రోజుల్లో తగ్గిందో మిగతా వాళ్ళ కూడా అలాగే హ్యాపీగా తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సో బేసిక్ గా విషయాలు అయితే కొంచెం కుర్రోడే తనకి తగ్గింది అనుకుంటాం. మరి పెద్దవాళ్ళు దానికి కూడా తను చెప్పాడు, వాళ్ళ ఫాదర్ వచ్చింది, వాళ్ళ ఫాదర్ కి 82 ఇయర్స్ అంట. ఫస్ట్ వాళ్ళ ఫాదర్ కి రావడం అండ్ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ నుంచి విశాల్ కి రావడం, విశాల్ నుంచి విశాల్ వాళ్ళ మేనేజర్ కి కూడా వచ్చిందంట. సో ముగ్గురు ఇదే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇదే హోమియోపతి మెడిసిన్స్ వాడితే ఇప్పుడు కుర్రోళ్ళైన వీళ్ళకి తగ్గిందంటే ఓకే, కానీ 82 ఇయర్స్ అయిన వాళ్ళ నాన్నగారికి కూడా, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తగ్గిన వాళ్ళ నాన్నగారికి కూడా తగ్గిందంటే డెఫినెట్ గా దీని ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది. సో ఇప్పుడు కరోనా పాజిటివ్ అని తేలగానే వేలకు వేల హాస్పిటల్లో ఖర్చు పెట్టేసి ఉన్నాస్తులు అన్ని అమ్ముకొని రోడ్ మీదకి వచ్చే కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నాస్తులు పక్కన పెట్టింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బెడ్ దొరకడమే చాలా గగనంగా ఉంది. సో అంతవరకు తెచ్చుకోకుండా ఈజీగా ఈ మందులు వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. విశాల్ వాడిన ఆ మెడిసిన్స్ పేర్లు ఏంటో తెలుసుకునే ముందు ఒకసారి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మనం వెంటనే ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ఆ మందులు ఏంటి? ఫస్ట్ CFS QR, ఇది ఒక సిరప్. ఈ సిరప్ డైలీ 3 టైమ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్సెనిక్ ఆల్బమ్, ఇందులో పిల్స్ ఉంటాయి. ఈ పిల్స్ మార్నింగ్ 5 పిల్స్ అండ్ ఈవినింగ్ 5 పిల్స్, ఇలా 5 రోజుల వరకు తీసుకోవాలి. నెంబర్ 3 ప్యాట్, ఇది కూడా సిరపే, ఇది డైలీ 3 టైమ్స్ తీసుకోవాలి. సో రెగ్యులర్ గా అలాగే తీసుకుంటూ ఒక వారం తర్వాత ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేయించుకోండి, బెటర్ రిజల్ట్స్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉన్నాయి అంటూ విశాల్ చెప్తున్నాడు. మరి ఇవి నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా ఇవన్నీ నోట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.